హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గుడ్ మార్నింగ్. ఇది సాటర్డే అనమాట, సాటర్డే బ్లాగ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఏం చేస్తాను ఏంటి అని, నేను ఏ బ్రేక్ఫాస్ట్ తింటాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీకు నేను చూపిస్తాను అని చెప్తా కూడా. సో ఈరోజు హాలిడే అనమాట, సో నేను పండుకోమని చెప్పాను కానీ వీడికి అదే టైం అలవాటు అయిపోయింది కనుక తొందరగా లేచేస్తున్నాడు నాని. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సాటర్డే కదా, సాటర్డే యాక్చువల్లీ నానికి సాటర్డే సండే కూడా హాలిడే. ఆర్మీ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ వరకు సాటర్డే ఉండదు అనమాట స్కూల్లో. సో నేను ఆ రోజు ఖాళీగా ఉంటానని ఆ రోజు ఇల్లు మొత్తం తడి కూడా పెట్టుకుంటాను. సో అక్కడ నేను అదే చేస్తున్నాను. నాని కూడా లేచేసి హాట్ వాటర్ తాగేసి ఇంకా బాదం తింటున్నాడు. నేనైతే సాటర్డే కదా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి నాని లేచాక రెడీ అయ్యాక బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసారు. నాని బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు అండ్ మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి. ఇంకా నేను కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాను. నాని అండ్ నాని బ్రేక్ఫాస్ట్ చేసేసారు అండ్ మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్ టైంలో నేను ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇది తెలుసు కదా. అండ్ రాగి జావ కూడా అంటారు. మన శ్రీకాకుళంలో అయితే అంబలి అంటాం కదా. సో ఇది వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ బదులు ఇదే తాగుతానండి. నేను కొంచెం వెయిట్ ఉంటానన్నమాట. సో నాకు ఫ్రెండ్ సజెస్ట్ చేసింది బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది తాగు, చాలా మంచిది, వెయిట్ లాస్ అవుతామని చెప్పింది. సో అక్కడి నుంచి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. నిజంగా నేను వెయిట్ లాస్ అయ్యానండి. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో అప్పటి నుంచి నేను ఇదైతే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ డ్రా చేస్తున్నాను, చూస్తున్నా. నా ఫ్రెండ్ అల్విన్ పేరు. ఓకే, చూడండి. ఒకటి చూపిస్తున్నాను ఇక్కడికి వచ్చి. ఇది సో ఇది వచ్చి ఈవినింగ్ అండి, నైట్. నాని బీరకాయ అండ్ టమాటో పచ్చడి చేయమంటే చేశానమాట. బీరకాయ అండ్ టమాటో ఇది. సో ఫ్రెండ్స్ హ్యాపీ ఈవినింగ్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేశానంటే, ఈరోజు సాటర్డే కదా, యాక్చువల్లీ మేము సాటర్డే నాన్ వెజ్ తినమనమాట. తినకపోయినా సండే మేము తీసుకుంటాము, మధ్య మధ్యలో ఎప్పుడైనా కావాలంటే తెచ్చుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మా క్వార్టర్స్లో ఒక అంకుల్ వస్తారనమాట, ఫిష్ అంకుల్. ఆయన డైలీ వస్తారు బట్ సండే అయితే చాలా ఆయన బిజీగా ఉంటారనమాట. మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి 3:33 అయిపోతుంది. సో రేపు మేము ఒక దగ్గరికి వెళ్తున్నామన్నమాట, అందుకనేసి ఈరోజు నేను ఫిష్ తీసుకున్నాను. ఫిష్ ఏంటి, అయ్యే ఫిష్ అనేది మీకు చూపిస్తా. చందువలు. సో చందువులు అనమాట తీసి ఇప్పుడు నేను పసుపు కారం అన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ మార్నింగ్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను నానికి అన్నం పెట్టేస్తున్నాను అనమాట. వాడే చేత్తో తింటాడు, కాకుంటే తను మార్నింగ్ తొందరగా లేస్తాడు. మళ్ళీ నైట్ తొందరగా పడుకోబెట్టడం కోసం ఇంకా చాలా టైం అవుతుంది అనేసి ఇంక నైట్ టైం నేనే పెడతానమాట నానికి. ఇక్కడ టీవీ చూసుకుంటా నాని అన్నం తినేస్తున్నాడు. అండ్ ఏవో చెప్తున్నాడు, మమ్మ అది చూడటు చూడని చెప్తే నువ్వు చూడని నేను చెప్తా ఉన్నాను నానికి. సో ఇక్కడ అంతా మేము భోంచేసేసామండి అందరం కూడా. ఇక నేను బత్తను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా కూడా నేను క్లీన్ చేసుకుంటాను. నైటే అన్నీ అంట్లన్నీ తోముకుంటాను, క్లీన్ చేసేసి ఇల్లు కూడా అండ్ కిచెన్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ లేచి ఇంకా అట్లా స్టవ్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఇక్కడ నా వాషింగ్ అవుతుంది అన్నమాట. వాషింగ్ అయ్యాక క్లీనింగ్ అయిపోయి